ఈ వైద్యం ఆరోగ్య పరిస్థితులు 2020లో కుదుటపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఇక వైద్య రంగం మాత్రం గతం కంటే బెటర్మెంట్గా ఉంటుంది. ఎక్కడో గ్రామీణులకు కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేస్తుంది. వైద్య రంగంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలన్నీ కూడా తగ్గిపోతాయి. మెరుగైనటువంటి స్థితి కూడా వస్తుంటుంది. దాంతోపాటు వైద్య సంబంధంగా ప్రజలకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. వైద్యానికి సంబంధించిన అధిపతి రాహు, ఆ రాహువు కూడా ప్రత్యేకంగా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. కనుక మధ్యలో ఎక్కడో ఒక 40-50 రోజులు కొంచెం ఘర్షణ తప్ప మొత్తం మీద వైద్య రంగంలో మాత్రం కొత్త పోకడలతో ముందుకు వెళుతూ ప్రజలందరికీ చక్కటి అనుకూలతను అందించబోతుంది. గురుగారు, చివరిగా 2020లో అదృష్టం వరించాలి అందరికీ అని కోరుకుంటూ ఉంటారు, మరి ఆ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా ఈ సంవత్సరం బంగారం విషయం కూడా మనం ఒక ముక్క చెప్పాల్సి ఉంది. ఎందుచేతంటే బంగారం అంటే చాలామందికి, వనితలకి ఎక్కువ మక్కువ. బంగారం 3 మెట్లు దిగుతుంది, 3 మెట్లు దిగి 6 మెట్లు ఎక్కుతుంది. అంటే దీనివల్ల బంగారం ధర పెరగడానికి అవకాశాలు అంటూ ఉన్నాయి. కానీ మొత్తం మీద ఏంటంటే మన ప్రేక్షకులందరికీ నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీ మనసుని మాత్రం కొంచెం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. హడావుడిని నేను చేసుకోకుండా ఉండాలి, హామీలు ఇవ్వకుండా ఉండాలి, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలి, విని తర్వాత అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని సంభాషించాలి. కారణం ఏంటంటే 4 కాల సర్పయోగాలు వస్తున్నాయి. 4 కాల సర్పయోగాలు వచ్చిన కారణంగా అది దాదాపు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే పైగా ఒక సంపూర్ణ సూర్యగ్రహణం వస్తున్నది. జూన్ 20వ తారీఖు ఒక పెద్ద జాబిలి వస్తున్నది. ఏప్రిల్ 7వ తేదీ పెద్ద జాబిలి, సూపర్ మూన్ అని. ఆ సూపర్ మూన్ కారణంగా ఒకసారి మన మనస్సు పరిపరి రకాలుగా ఆలోచించి వ్యతిరేక ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి స్వధర్మ కర్మనిష్టతో మంచి అనుకూలతో ప్రతివారు జాగ్రత్తగా ఆలోచించి సర్వే జన సుఖనుభవంతో అనుకునే విధంగా కనుక ఉండగలిగితే ప్రతి వారికి ఈ 2020 చక్కటి అనుకూలతను ఇచ్చి తీరుతుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదండి.